नी जाति नीचेगा दिगदागारंटे 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 13 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా పనిచేస్తూ ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను గ్రామాల్లో రంసలు పెట్టేసి తను మళ్ళీ పదవి పొందాలని చెప్పేసి కలలు కంటున్నాడు ఆ కలలు నెరవేరే పరిస్థితి లేదు అందుకే మేము ఈ రోజు కూడా చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టిసే గడప గడప కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ప్రతి గడప తిరిగి మీకు మా సంక్షేమ పథకాలు అన్యాయం లేవా మరి ఇంకా ఏమన్నా సమస్యలుంటే చెప్పండి అని చెప్పేసి నేను అడగడానికి వచ్చామే తప్ప ఎలక్షన్లకు ఓటేయమని చెప్పి అడగడానికి రావడం ఎమ్మెల్యే గారు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ 3.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు జగనన్న ఉంటేనే ఈ పథకాలు ఉంటాయి జగనన్న ఉంటేనే సచివాలయాలు ఉంటాయి జగనన్న ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది ప్రభుత్వం కూడా ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కరువే నీళ్లు తాగేదానికి లేక ట్యాంకర్ల ద్వారా మనం నీళ్లు దొలుచుకున్నాం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత సస్యశ్యామలుగా పంటలు పడ్డాయి గిట్టుబాటు వచ్చింది మరి జగనన్న వచ్చిన తర్వాత కూడా నీటి సమస్య లేకుండా పోయింది కాబట్టి రాజు మంచివాడైతే ప్రభుత్వ ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు ఇది ఒకటే నిదర్శనం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కూడా కరువు వస్తుంది తప్ప అనుకోడు రాదు ఈసారి కళ్ళను కూడా కళ్ళబోలి వాడు పోలీసులు ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇష్టార్థంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఒక సైకోలాగా ఆయనే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి సభాముఖం తెలియజేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది బాగా కోఆపరేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ యాక్చువల్ గా ఏమంటే మన జగనన్న పెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఏవైనా కూడా గవర్నెన్స్ ప్రజల దగ్గరికి ప్రజల వద్దకే పాలనకి ప్రతిరూపం మీరంతా సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ దీని ఎఫిషియన్సీ ఎంత వరకు ఉంది అన్న దీనికోసం మనమంతా ఈ గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఒక కొత్త ఇది యాక్చువల్గా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా గడప గడప మన ప్రభుత్వం ఎలక్షన్స్ లేవు ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మనం వెళ్ళటం అనేది యాక్చువల్గా ఇట్స్ అ వెరీ న్యూ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారు ఈజ్ యంగ్ డైనమిక్ కొత్తగా ఆలోచించే యువకుడు కాబట్టి మనం డెఫినెట్ గా మనం అంతా కూడా ఆయన సపోర్ట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది తద్వారా మనకు కూడా మేలు జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ లో నాకు కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజు నిర్విఘ్నంగా జరిపిన ప్రతి ఒక్కరికి నేను పేరు పైన నమస్కారం తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ